हाय फ्रेंड्स वेलकम टू मीजास किचन यम्मी यम्मी स्वीट शाही टुकड़ा पेरेंदुकु तेलवदु गानी इदैते शाही टुकड़ा अनि एंदुकंटारो ओकवेळ मीकु तेलिस्ते कमेंट चेयंडी। चाला सिंपल फ्रेंड्स बट चाला यम्मी स्वीट चाला अंटे चाला यम्मी सिंपल गा चेसुकोवच्चु ईजी गा चेसुकोवच्चु। ई दिवाली की मीरु कूडा ई स्वीट नि ट्राई चेस्तारनि ई रेसिपी पोस्ट चेस्तुन्ना। सो फुल वीडियो चूसी तप्पकुंडा ट्राई चेयंडी। ओकटेमो आयिल तो उंदी ओकटी वितौट आयिल कावालनुकुने वाळ्ळकु कूडा लास्ट लो रेसिपी उंदी तप्पकुंडा फुल वीडियो चूस्ते वितौट आयिल तो स्वीट एट्ला चेसुकोवाला ई रेसिपी चूसुकोवच्चु। ओकेना सो स्किप चेयकुंडा फुल वीडियो चूडंडी। चाला ईजीगा स्टेप बै स्टेप प्रासेस चाला सिंपल गा चेसुकोवच्चु। ड्राई फ्रूट्स एदी कावालंटे अदी चेसुकोवच्चु। नेनैते बादाम काजु इदी साफ्रान कोंचेम साफ्रान यूज चेसुकोवाले फुड कलर अवाइड चेयंडी साफ्रान यूज चेयंडी। ओके नेनु 2 लीटर्स पाल तो चेस्तुन्ना। मीरु कावालंटे तक्कुव पाल तो कूडा चेसुकोवच्चु। एन्नि पाल कावालंटे अंत क्वांटिटी वैस नेनु मेंशन चेस्ता इंदुलो। ओके मुंदुगा कोंचेम हाट वाटर लो ओक 2-3 रेब्बलु ओक 10 रेब्बलु अन्नट्टु ఒక చిటికడంత కుంకుమ పూని నానబెట్టుకోవాలి। పాలల్లో నన్న నానబెట్టుకోవచ్చు హాట్ వాటర్ లో అయినా నానబెట్టుకోవచ్చు। కావాలంటే వేడి పాలల్లో కూడా నానబెట్టుకోవచ్చు। నానబెట్టే మనం ఈ ప్రాసెస్ అంతా అయ్యేవరకు మనకు మంచి కలర్ వస్తది సాఫ్రాన్ కి। ఓకే ఇది నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి। నేను ఒక ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా। ఇది మిల్క్ బ్రెడ్ మీకు కావాలంటే ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు। బ్రౌన్ బ్రెడ్ వీట్ బ్రెడ్ రాగి బ్రెడ్ టేస్ట్ వైస్ మీకు కావాలనుకుంటే మిల్క్ బ్రెడ్ అయితే చాలా బాగుంటది టేస్ట్ ఈ స్వీట్ కి। ఓకే నేను ఒక ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా మిల్క్ బ్రెడ్ ఈ బ్రెడ్స్ ని ఒక 2 డేస్ బిఫోర్ బ్రెడ్స్ అయితే ఇంకా బాగుంటది। ఫ్రెష్ బ్రెడ్స్ ఏందంటే మనం కట్ చేస్తుంటే కొంచెం ఇట్లా ఇరిగిపోతా ఉంటది। ఒక 2 డేస్ బిఫోర్ బ్రెడ్స్ అయితే మనకి ఈజీగా ఫ్రై చేయడానికైనా క్రిస్పీనెస్ కైనా చాలా బాగుంటది ఒక 2 డేస్ బిఫోర్ ఆర్ 1 డే బిఫోర్। ఓకే ఇట్లా సైడ్స్ కట్ చేసుకోవాలి। బ్రెడ్ పీసెస్ కన్ని సైడ్స్ అన్ని కట్ చేసుకొని ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి పెట్టుకోవాలి। అన్ని బ్రెడ్ పీసెస్ ని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। ఓకే ఇట్లా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని సైడ్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే సైడ్స్ కట్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు। కానీ మనం ఫ్రై చేసేటప్పుడు ఏందంటే అది కొంచెం హార్డ్ ఉంటదన్నమాట। ఇట్లా కట్ చేసి చేసుకుంటే చాలా సాఫ్ట్ గా ఓన్లీ ట్రయాంగిల్ మిడిల్ పీసెస్ కాబట్టి స్వీట్ కి చాలా బాగుంటది। ఈ సైడ్ పీసెస్ వేస్ట్ ఏమ అవ్వవు। మనం వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే మనం బ్రెడ్ క్రంబ్స్ గా యూస్ చేయొచ్చు। లేదంటే ఓవెన్ లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం వీటిని రోస్ట్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టేసినామంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి। టీ లో అద్దుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చేయొచ్చు జామ్ తోని అట్లా చాలా బాగుంటాయి। ఓకే సో అవి వేస్ట్ ఏం కావు ఈ పీసెస్ అన్ని సైడ్ పీసెస్ అన్ని। మీరు కావాలంటే ట్రయాంగిల్ షేప్ కాకుండా మిడిల్ లో నుంచి ఇట్లా రెక్టాంగిల్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు। ఆర్ ఎల్స్ ఫుల్ బ్రెడ్ స్లైస్ కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు। ఓకే ఇప్పుడైతే ప్రాసెస్ అయిపోయింది కట్టింగ్ ది। ఇప్పుడు ఫస్ట్ గా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి। నేను 250 గ్రామ్స్ షుగర్ తీసుకున్నా ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ కి। ఒక కప్పు షుగర్ కి 2 కప్స్ వాటర్ ఏ కప్పు తో అయినా తీసుకోండి। ఒక కప్పు షుగర్ కి 2 కప్స్ వాటర్ ఎందుకంటే ఇది మనకి ఎక్కువగా థిక్నెస్ అనేది ఏమీ అక్కర్లేదు జస్ట్ ఒక 5 టు 10 మినిట్స్ మనకి బాయిల్ అవ్వాలంతే। పెద్ద ఇట్లా మనకి తీగ పాకము అట్లాంటిది ఏం లేకుండా ముందుగా ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత సాఫ్రాన్ వాటర్ యాడ్ చేయండి। ఇలైచీలు ఒక 10 ఇలైచీలు దంచుకొని పక్కన పెట్టేసుకోండి। ఒక కొంచెం ఒక 2-3 ఇలైచీలంతా షుగర్ సిరప్ లో వేసుకొని మిగతాది పక్కన పెట్టుకొని మనం మళ్ళీ పాలల్లో యాడ్ చేసుకోవాలి। ఓకే ఈ సాఫ్రాన్ వాటర్ ని మళ్ళీ మనం పాలల్లో యూస్ చేసుకోవచ్చు। సో అది పక్కన పెట్టేసుకోవాలి। మనకి ఇంకొక 5 మినిట్స్ ముందు 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలైచీ ఇంకా సాఫ్రాన్ యాడ్ చేసినాం కదా ఇంకొక 5 మినిట్స్ బాయిల్ అయితే కరెక్ట్ గా మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది। షుగర్ సిరప్ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మందపాటి పాన్ గాని ఏదైనా కడాయి లాంటిది గాని ఇట్లా తీసుకొని ఇందులో మీరు కావాలంటే మొత్తం ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు
మొత్తం గీలో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ కొంచెం గీ తీసుకున్నా. కొంచెం అంటే ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అనుకోండి, 1 టేబుల్ స్పూన్ అంత గీ, అట్లా క్వాంటిటీ. ఎందుకంటే కొంచెం గీ ఫ్లేవర్ ఉంటే మనకు ఆ స్వీట్కి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే, మొత్తం గీ అవాయిడ్ చేయకుండా కొంచెం గీ యాడ్ చేస్తే స్వీట్కి కంపల్సరీ గీ అనేది ఫ్లేవర్ ఉండాలి కాబట్టి హాఫ్ ఆయిల్ హాఫ్ గీ కాకుండా 1/4 ఆఫ్ గీ. ఓకే, అట్లా ఆ గీ ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ అంత గీ యాడ్ చేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ బ్రెడ్ స్లైసెస్ని మంచిగా మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ తొందరగా బ్లాక్ అయిపోతుంది, మాడిపోతుంది. సో హై ఫ్లేమ్ మీద పెట్టకుండా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద ఇట్లా తిప్పుకుంటూ వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోండి. మనకి క్రిస్పీగా అయిపోతాయి బ్రెడ్ స్లైసెస్. క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో. టిష్యూ పేపర్ అట్లాంటిది ఏమి వేసుకోకుండా డైరెక్ట్ మనం వీటిని ప్లేట్లోనే పెట్టేసుకోవచ్చు. కావాలంటే మీరు పేపర్ క్లాత్ మీద అయినా కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, కంపల్సరీ పేపర్ క్లాత్ మీదనే పెట్టుకోవాలన్నట్టు ఏం లేదు. ఇవి ఎట్లాగైనా కొంచెం ఆయిల్ పట్టుకుంటాయి బ్రెడ్ స్లైసెస్. మొత్తం ఆయిల్ అవాయిడ్ చేసుకోవాలి అనుకుంటే లాస్ట్లో మీకు వితౌట్ ఆయిల్ ఎట్లా ఈ స్వీట్ని చేసుకోవాలో రెసిపీ ఉంది. సో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ వాచ్ చేయండి. ఈ బ్రెడ్ స్లైసెస్కి మాత్రం కొంచెం ఆయిల్ అయితే పట్టుకుంటుంది, బట్ మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, స్వీట్ మరీ ఎక్కువ మనం ఏం తినం, మా అంటే ఒక్క స్లైస్ తింటాం. ఓకే, సో నో ప్రాబ్లం. మరీ నో విత్ ఇట్లా కూడా రోస్ట్ చేసుకోవచ్చు ఓన్లీ ప్యాన్ మీద బ్రెడ్ స్లైసెస్ని. ఇంకా అట్లా రోస్ట్ కూడా కాకుండా వితౌట్ ఆయిల్తో అంటే లాస్ట్లో రెసిపీ ఉంది, కంపల్సరీ చూసేయండి. ఇప్పుడు పాలు 2 లీటర్స్ పాలు ఒక మందపాటి ప్యాను లేకపోతే డిష్ ఏదో ఒకటి, బట్ బేస్ కొంచెం లావుగా ఉండేట్లాంటి బేస్ తీసుకోండి. అప్పుడు మనకి పాలు అనేటివి మాడిపోవు. సో పాలు, ఈ పాలు కొంచెం అడగంటినా కానీ కూడా ఈ స్వీట్కి పనికి రాదు. ఆ పాలన్నీ వేస్ట్ అయినట్టే, ఏ స్వీట్కైనా కానీ వేస్ట్ అయినట్టే. సో పాలు అడగంటకుండా మనం కంపల్సరీ పాలను కలుపుతూనే ఉండాలి. మీడియం టు లో ఫ్లేమ్, మీడియం టు లో ఫ్లేమ్ ఇట్లా పాలని కలుపుతూ ఉంటేనే అప్పుడు మనకి పాలు అనేటివి అడగంటవు. పాలు మనకి ఆల్మోస్ట్ మనం తీసుకున్న 2 లీటర్స్ పాలల్లో ఒక మ్యాక్సిమం 1/2 లీటర్ అన్నా తగ్గేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ స్వీట్కి కరెక్ట్గా బాయిల్ అయినట్టు పాలు అంటే ఆల్మోస్ట్ 30 మినిట్స్ మనం వీటిని పాలని కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే మనకి అది అడగంటకుండా ఆ సైడ్స్కి. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే స్వీట్కి కరెక్ట్గా ఉంటుంది. క్రీమ్ ఏంటంటే ఫ్లేవర్ వస్తుంది. మనం వితౌట్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మళ్ళీ అందులో కోవా యాడ్ చేయాల్సి వస్తుంది ఆ ఫ్లేవర్ కోసం. సో ఆల్రెడీ మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ క్రీమ్ మలై అంతా సైడ్స్కి వస్తూ ఉంటుంది కదా, అది మనం కలుపుతూ ఉంటే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను చిన్న బౌల్లో ఒకటి చూపించిన కదా, అది కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ ఏంటంటే మీరు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ మనకి అప్పటికప్పుడు అవైలబుల్ ఉండదు కాబట్టి ఒకవేళ మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ యాడ్ చేసి కలిపేసుకోండి. ఇది కొంచెం థిక్నెస్ కోసం అంతే. మిల్క్ పౌడర్ అయితే టేస్ట్ వైజ్ కూడా వస్తుంది అండ్ థిక్నెస్ కూడా వస్తుంది. సో నేను మిల్క్ పౌడర్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నా 1 టీ స్పూన్. మిల్క్ పౌడర్ ప్లేస్లో నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తా, అది మీరు చూస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు మనకు పాలు మంచిగా మరిగిపోయినాయి. థిక్నెస్ కోసం మనం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసినాము 30 మినిట్స్ తర్వాత. ఇదేంటంటే 30 మినిట్స్ తర్వాత పాలు మనకు కరెక్ట్గా కాగిన తర్వాత అప్పుడు మనము కార్న్ఫ్లోర్ యాడ్ చేసినాం. మిగతా సాఫ్రాన్ వాటర్ ఉన్నాయి కదా, కలర్ కోసం అది యాడ్ చేసినాం. ఇలాచీ మనం ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్లోనే షుగర్ సిరప్లో యూజ్ చేసినాం కదా, అవన్నీ ఇప్పుడు పాలల్లో యాడ్ చేసేయాలి. పాలల్లో యాడ్ చేసి కలర్ అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ అస్సలు యూజ్ చేయకండి. సాఫ్రాన్ యాడ్ చేయండి. మనకి ఈ వైట్ కలర్లో ఉన్నా కానీ కూడా, సాఫ్రాన్ కలర్ రాకపోయినా కానీ పర్వాలేదు, ఈ వైట్ కలర్లో ఉన్నా కానీ కూడా మనం తినేయొచ్చు.
బట్ ఇంత మంచి హెల్తీగా స్వీట్ చేసుకొని ఒక రెండు మూడు చుక్కలు ఫుడ్ కలర్ వేసుకొని ఉన్న స్వీట్ అంతా పాడు చేసేస్తారు. సో ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, యెల్లో ఫుడ్ కలర్ ఆర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ఏదైనా మీ ఓకే. ఇప్పుడు నేను ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి, దసరా పండగ స్వీట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో నేను కలాకన్ యాడ్ చేసిన రెండు స్లైసెస్, చిన్నవి రెండు పీసెస్ కలాకన్. సో పాల మిల్క్ పౌడర్ బదులు ఇక్కడ నేను కలాకన్ యాడ్ చేసిన మిల్క్ పౌడర్ అండ్ కోవా. మామూలుగా రబడీలో మిల్క్ పౌడర్ ఇంకా కోవా కంపల్సరీ యాడ్ చేస్తారు. సో నేను ఆ రెండు టివికిని అవాయిడ్ చేసి కలాకన్ యాడ్ చేసిన. ఇది నా సొంత ఐడియాతో యాడ్ చేసిన. తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. సో రెండు పీసెస్ని కలాకన్ యాడ్ చేసిన, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. రబడీ, ఈ రబడీని, ఇది రబడీ ఏంటంటే మనము బ్రెడ్ పీసెస్ పైన వేసుకుంటాం అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. కలాకన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ రబడీ పక్కకు పెట్టేసి షుగర్ సిరప్ చల్లగైపోయింది. షుగర్ సిరప్ కంపల్సరీ వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు, చల్లగైన తర్వాతనే బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేయాలి. మొత్తం నార్మల్ అయిపోయింది షుగర్ సిరప్. ఇప్పుడు మనము రబడీ రెడీ అయిపోయింది, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది, బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడం అంతే. బ్రెడ్ స్లైసెస్ని షుగర్ సిరప్లో జస్ట్ ఇట్లా వేసి తీసేయాలి, అంతే వీడియోలో చూపించినట్టు. ఎక్కువసేపు నానబెడితే మెత్తగా అయిపోతాయి. సో ఇది మనకు కొంచెం క్రిస్పీగానే ఉంటుంది, క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మనము వన్ డే అయిందంటే సాఫ్ట్ అయిపోతుంది, అయినా కానీ టేస్ట్ అద్దరిపోతుంది. సో జస్ట్ ఇట్లా డిప్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ ఇట్లా పెట్టేసుకొని రబడీ వేసుకొని సర్వ్ చేసుకోవడం. మన రబడీ రెడీ, షాహీ టుకడా రెడీ, ఆర్ డబుల్ కమీటా ఆర్ బ్రెడ్ స్వీట్ ఏదైనా అనొచ్చు. నాకు షాహీ టుకడా అని ఎందుకు అన్నారో ఇంకా అర్థం కాలేదు. షాహీ టుకడా అని ఎందుకు అన్నారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఈ స్వీట్ మాత్రం దివాళీకి సూపర్ అంటే సూపర్. ఇంట్లోకి చుట్టాలు, ఫెస్టివల్ టైంలో చుట్టాలు కూడా వస్తారు కదా మనకి. దివాళీకి మీరు ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి ఇస్తే అసలు స్వీట్ తిని రెసిపీ కంపల్సరీ అడుగుతారు. సో ఈ రెసిపీ మాత్రం మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు ట్రై చేయండి దివాళీకి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వితౌట్ ఆయిల్ స్వీట్ కావాలంటే ఇంకొంచెం ముందుకెళ్తే వితౌట్ ఆయిల్ స్వీట్ ఉంటుంది. ఇప్పుడైతే రబడీ రెడీ, షాహీ టుకడా రెడీ, బ్రెడ్ స్వీట్ రెడీ. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసినారు. ఈ స్వీట్ నేను మా ఫ్రెండ్స్కి కిటీ పార్టీ కోసం ఈ స్వీట్ చేసిన, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసినారు ఈ స్వీట్ని. రెసిపీ కోసం వెయిట్ చేస్తుండ్రు. ఓకే, అందరూ దివాళీకి ట్రై చేయండి. ఇప్పుడు మనకు వితౌట్ ఆయిల్ స్వీట్, సేమ్ షుగర్ సిరప్లో రస్క్ ఉంటుంది కదా, తోసులు, రస్క్ తోసులు తెచ్చుకొని జస్ట్ షుగర్ సిరప్లో డిప్ చేసేసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టేసుకొని రబడీ యాడ్ చేసేయండి. అంతే, వితౌట్ ఆయిల్ స్వీట్ రెడీ. పైనకెంచి కాజు, ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోండి, స్వీట్ రెడీ. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ అందరికీ. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.